కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కాలా బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వీకెండ్ ను పూర్తి చేసుకుంది. 4 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో సినిమా ఓవరాల్ గా సాధించిన గ్రాస్ వివరాలను పరిశీలిస్తే తమిళనాడులో 40 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో 6 కోట్లు, నైజాం లో 5 కోట్లు, కర్ణాటకలో 7 కోట్లు, కేరళలో 4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.1 కోటి వరకు గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో మొత్తం మీద ఇండియాలో ఈ సినిమా గ్రాస్ పరంగా 64 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా అమెరికాలో 10.7 కోట్లు, యుఏఈ మరియు గల్ఫ్ కంట్రీస్ లో 8.5 కోట్లు, సింగపూర్ లో 2.86 కోట్లు, ఆస్ట్రేలియాలో 2.4 కోట్లు, ఫ్రాన్స్ మరియు ఇతర కంట్రీస్ లో అలాగే రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 17.4 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిందట ఈ సినిమా. దాంతో టోటల్ గా ఓవర్సీస్ లో 41.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ సినిమా. మొత్తం మీద 4 రోజులకు గాను టోటల్ వరల్డ్ వైడ్ గా 105 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ సినిమా అందుకుందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 55 కోట్లకు పైగా ఉందని అనౌన్స్ చేయడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ నష్టాలను మిగిలించే దిశగా అడుగులు వేస్తున్నా ఓవరాల్ గా మొదటి వీకెండ్ లో టోటల్ వరల్డ్ వైడ్ గా నిర్మాతల లెక్కల ప్రకారం 55 కోట్లకు పైగా షేర్ ను సాధించింది ఈ సినిమా. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 155 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకోగా 156 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి వీకెండ్ లో 55 కోట్లకు పైగా షేర్ ని సాధించడంతో మిగిలిన రన్ లో 100 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై సినిమా టోటల్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది తేలనుంది అని చెప్పవచ్చు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.